కొమరవెల్లి మండలం మరిముత్యాలలో ఎస్వో ఆఫీస్ అఖిల భారత గ్రామీణ తపాల ఉద్యోగుల నిరవాదిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కొమరవెల్లి మండల కన్వీనర్ ఇరకట్ట నరసయ్యమ ప్రతినిధితో మాట్లాడారు. జీడిఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 7th పే కమిషన్ కమలచంద్ర కమిటీ ఇచ్చిన కమిటీ ఇంప్లిమెంట్ చేయాలని జీడిఎస్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఈ రోజు 9వ రోజు గత 22వ తేదీ నుంచి మేము సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వం నుంచి చలనం లేదు. ఇప్పటికైనా ఈ ఉద్యోగుల సమస్యలను తీర్చాలని అంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని మేము సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం మరిముత్యాల సభ నేను 2000 సంవత్సరంలో నేను చేయనప్పుడు జీతం 1675 ఉండే ఇప్పుడు 18 సంవత్సరాలకు 1140. ఇది ఒక ప్రైవేట్ కంపెనీలో వేసుకున్నా మనకు ఎన్నో వేలు మనకు జీతం వచ్చాయి. ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఇదే విధంగా నాలుక తోటి కార్మికులు కూడా 2000 నాతో పనిచేసినటువంటి దానపల్లి బీపీ ఉన్నాడు 2-3 సంవత్సరాల తర్వాత చేయనటువంటి అందరం కూడా గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా ఏదో భవిష్యత్తు ఉంటుందని మనం ఈ పర్సనల్ ఫీల్డ్లోకి వచ్చినాం. దాని తర్వాత తెలిసింది ఇది ఒక ఎంగేజ్మెంట్ కానీ అంటాం గవర్నమెంట్, కానీ వేరే వాళ్ళేమో గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అంటారు. మేము గవర్నమెంట్ కాదండి, గవర్నమెంట్ అంటే ప్రభుత్వం అంటది. మేము అటుగానోళ్ళము ఇటుగానోళ్ళం అయిపోయినాము. మాకు ఏదన్నా ఏ కార్డు కావాలంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగం కదా, మీకు రేషన్ కార్డు ఎందుకు, మీకు పెన్షన్ ఎందుకు అని వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మీరు ఎంగేజ్మెంట్ వాళ్ళు పార్ట్ టైం వాళ్ళు మీరు ఫుల్ టైం కాదు, మీకు ఏం వర్తించాను అవ్వంటారు. ఈ విధంగా మేము అటుగానోళ్ళము ఇటు అయ్యవలేని పిల్లలు లెక్క ఇప్పటికీ మేము సఫర్ అయిపోయినా. దీని గురించి మేము గత మేము జైన్ కాకముందు కూడా ఈ జీడి వ్యవస్థ గురించి యూనియన్లు పోరాడుతూనే ఉన్నాయి. ఆఖరుకు ఈ కమలచంద్ర కమిటీ మొన్న రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం రాలేదు. దానికి నిరసనగానే మేము ఇదివరకు పోయిన సంవత్సరం స్ట్రైక్ చేసినాం. ఆ స్ట్రైక్ చేసిన టైంలో ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. హామీని కూడా తుంగలు తొక్కిండ్రు. ఇప్పుడు మళ్ళీ విధి లేని పరిస్థితుల్లోనే గత 22వ తేదీ నుంచి కంటిన్యూగా దేశవ్యాప్తంగా మేము నిరసనకు తీసుకున్నాం. ఈసారి కంపల్సరీగా మా కోరికలు నెరవేర్చే వరకు కూడా మేము ఈ స్ట్రైక్ను వదిలిపెట్టలే. తప్పనిసరిగా ప్రభుత్వము మా బాధలను గ్రహించి ఈ జీడిఎస్ వ్యవస్థను పర్మనెంట్ చేయాలి, సోషల్ స్టేటస్ కలిగించాలి, ఈ సడక బాధనాన్ని తీర్చాలి అని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 9390979766, 9392979766.